శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో బ్లాగ్ చివరి వరకు చూడండి, చూశాక ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా అందిస్తుంది అన్నమాట. వ్లాగ్లోకి వెళ్లే ముందుగా మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మోస్ట్లీ నేను మొన్న 15 డేస్ వరకు వీడియోస్ పెట్టలేదు. మొన్న అంతకుముందు వీడియోస్ పెట్టాను, 2 వీడియోస్ పెట్టాను కంటిన్యూగా. సో చాలామంది అన్నారు వీడియోస్ అట్లీస్ట్ వీక్కి ఒకటైనా పెట్టండి, వారానికి ఒకటైనా పెట్టండి ప్లీజ్ బ్రో అని అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే కామెంట్స్తో మోటివేషన్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అందుకు. సో ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదా, నేను వారాహి నవరాత్రులు చేస్తున్నానో లేదో నాకు తెలియదు. బట్ నేను వారాహి నవరాత్రులకి అయితే కనుక నేను ప్రాపర్గా అయితే ప్రిపేర్ అవ్వలేదు అని నేను ముందు బ్లాగ్లో చెప్పాను. బట్ మీ నంబరు త్రుబి ఫ్యాంక్ చెప్తున్నాను, ఇది నిజం అన్నమాట. అసలు నేను అసలు ఎలా మొదలుపెట్టానో నాకే తెలియదు. వారాహి నవరాత్రులు అయితే మొదలుపెట్టాను. బేసికల్లీ నేను శనివారం నాడు 3 o'clock లేస్తాను, అంటే లక్ష్మి శుక్రు శని ఈ 3 డేస్ నేను 3 o'clock లేస్తాను. శనివారం నాకు హాలిడే కదా, కొంచెం లేట్గా లేకొచ్చు అనుకోవచ్చు. బట్ నేను సేమ్ శనివారం కూడా నేను 3 గంటలకి లెగుస్తాను. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి. తిరుపతిలో స్వామికి నిత్యం ఎలాంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో నాకు అలాగే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు ఆఫీస్ పరంగా నాకు అవన్నీ సాధ్యం అవ్వదు కాబట్టి శనివారం నాడు నాకు హాలిడే కాబట్టి ఆ ఒక్కరోజు అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అందువల్ల 3 o'clock లేస్తాను. బట్ నిన్న శనివారం నాడు మాత్రం నేను 1:18కి లేచాను. నిజంగా 1:18 నేను లేవలేదు, మెలకు వచ్చింది. సడన్గా నాకు మెలకు వచ్చింది, ఒక కళ వచ్చి మెలకు వచ్చిందనమాట. కళ ఏంటి అనుకున్నారు? సాక్షాత్తు ఆ అమ్మ, వారాహి అమ్మ నాకు కళ్ళలోకి వచ్చారనమాట. అంటే అమ్మ అలంకరణలో ఎలా ఉంటుంది, అమ్మ రూపము, ఇంకా ఏవేవో పూజలు దీపాలు అవన్నీ ఒక వైబ్లో వచ్చాయన్నమాట. మొత్తం అంతా కూడా సడన్గా ఒక మెలకు చూస్తే టైం 1:18 అయింది. మొత్తం ఒకసారి గుర్తు చేసుకున్నాను, నేను ఎందుకు లేచాను, నాకు ఏం కళ వచ్చిందని చెప్పేసి నేను మొత్తం ఒకసారి తలుచుకున్నాను అనమాట. గుర్తు చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. సో మళ్ళీ ఎందుకో వచ్చినా సరే నేను మళ్ళీ పడుకున్నాను కాసేపు, మళ్ళా అట్లా కొంచెం వాటర్ తాగేసి పడుకున్నా. బట్ నిద్రపట్టలేదు, 2 o'clock వరకు చూస్తే నిద్రపట్టలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా లెగిసి నా మట్టుకు నేను నిత్యదీపము స్వామి పూజ అన్నీ చేసుకున్నాను. పూజ అయ్యేసరికి 4:30 అట్లా అయ్యిందనమాట. సో 4:30 తర్వాత మనసులో మళ్ళీ ఏదో అనిపించింది, సరళే ఇంకా అమ్మ ఎందుకు అలా అనిపించిందో, ఎందుకు అలా చేసిందో, ఇంకా నవరాత్రులు స్టార్ట్ చేద్దాము, అమ్మ ఇలా చేయించుకుంటే అలా చేయించుకుంటుంది అని అనుకున్నాను. నేను ఎందుకు నవరాత్రులు డే 1 నుంచి స్టార్ట్ చేయకూడదు అని అనుకున్నానంటే నాకు టైమింగ్ సెట్ అవ్వ అనమాట. నాకు ఈవినింగ్ రాబోతుకి లేట్ అవుతుంది. ఆ తర్వాత దట్టు అమ్మ పూజ చీకటిపడ్డాకి చేసుకోవాలి, నైట్ ఏ టైం వరకు చేసుకోవచ్చు. బట్ టైర్డ్ అయిపోతాను, నిద్ర సరిపోతుందని చెప్పేసి ఇంకా ఆలోచించి ఇంకా అందుకే నేను ప్రిపేర్ అవ్వలేదనమాట. లాస్ట్ 5 డేస్ కానీ 3 డేస్ కానీ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అమ్మ దయ వల్ల ఇంకా అమ్మ ఇలా మొదలుపెట్టించింది, ఇంకా అమ్మే చేయించుకుందని ఈ పూజ అంతా కూడా ఇంకా మొదలుపెట్టానమాట. ఈ నంబరు పువ్వులు కూడా ఏమీ లేవు ఇంట్లో, పువ్వులు కానీ ఎలాంటి ఐటమ్స్ కూడా ఏమీ లేవన్నమాట ఇంట్లోని. సో స్వామికి వెంకటేశ్వర స్వామికి అలంకరణ కోసం ఉన్న పువ్వుల్లోనే సగం అమ్మ కుంచేసేసి ఇంకా రకంగా ఎలాగని ఇంట్లో ఎలాగ పువ్వులు ఉంటుంటాయి ఇప్పుడు కూడా నిత్యం. ఇంకా అన్ని సామాన్లు ఉంటాయి, పూజ సామాన్లు అన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోనే మంచిగా చేసుకున్నాను. లేదంటే నేను అలంకారం వేరే లెవెల్లో చేద్దున్నాను అనమాట. ఇంకా డే 1 కాబట్టి నార్మల్గా ఫస్ట్ డే శాకాంబరి అలంకారం అనమాట. సో శాకంబరి అలంకారానికి కొంచెం మంచిగా చేసుకుందాము అనుకున్నాను. బట్ చెప్పాను కదా, అనుకోకుండా మొదలుపెట్టాను కాబట్టి ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే అడ్జస్ట్ అయ్యి గబగబా అన్నీ సర్దుకొని బేబేగా 5:30కి పూజ స్టార్ట్ చేశాను. 4:40కి అట్లా స్టార్ట్ చేసి అలంకారం అంతా కూడా 5:30కి పూజ స్టార్ట్ చేశాను. అప్పటికి కొంచెం వెలుతురు వచ్చేస్తూ ఉంది, ఇంకా అందుకని బేబేగా చేసేసి 5:30 తర్వాత పూజ మొదలుపెట్టి అప్పుడు స్టార్ట్ చేసి చేసుకున్నాను. ఇంకా పూజ విషయానికి వస్తే కనుక నేను అఖండ దీపం పెట్టుకోలేదు, కలసం పెట్టుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా నాకు టైమింగ్ సెట్ అవ్వవు. సో నేను ఇంట్లో ఏ టైంలో ఉంటానో ఆ టైంలో నేను అమ్మకు పూజ చేసుకుంటాను. నేను
టెన్షన్ పడిపోయి ఆ టెన్షన్లో మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండలేక మన మైండ్లో రకరకాల ఆలోచనలు వచ్చేసేసి టెన్షన్ వచ్చేసేసి ఒక పని చేయబోయి ఇంకో పని చేసేసేసి ఇంకా కన్ఫ్యూజన్ అంతా ఎందుకని చెప్పేసేసి ఓన్లీ పీఠం పెట్టుకున్నాను, అమ్మ ఫోటో పెట్టుకున్నాను, నా దగ్గర అమ్మ ఐడియా ఉంది కాబట్టి అదే పెట్టి చేసుకున్నాను. సో అలా ఈ రకంగా నేనైతే మొదలు పెట్టాను వారాహి నవరాత్రులని మొత్తానికి. ఇంకా అమ్మ ఎలా చేయించుకుంటుందో ఇంకా అమ్మ ఇష్టం, అది ఎంత కూడా ఇంకా అమ్మే ఇంకా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మ మీద వదిలేశాను, అమ్మకి చెప్పేశాను అనమాట, నువ్వే నీ నవరాత్రులు మొదలు పెట్టించుకున్నావు, నువ్వే చేయించుకున్నావు, నేనైతే ఏమీ అనుకోలేదు, నువ్వు ఎలా చేయించుకుంటే అలా చేస్తాను అంతే, ఎలాంటి ఆలోచన కానీ ఎలాంటి హైదరాబాద్ అని అలాంటి హంగామాకి అయితే నేను కనుక పోను అని చెప్పేసి అమ్మకి చెప్పేశాను అనమాట. అందువల్ల అది ఇంట్లో నాకు ఒకవేళ సెలవు వచ్చింది అనుకో మంచిగా చేసుకుంటాను, సెలవు లేదా ఏ టైం వద్దో నాకు తెలియదు ఆ టైంలో నేను పూజ చేసుకుంటానని చెప్పేసి ఇంకా అమ్మకైతే చెప్పేశారు అనమాట అది. అండ్ మరో విషయం ఏంటంటే అండి, నాకు ఈ మధ్య కొత్తగా కొన్ని మెసేజ్లు స్టార్ట్ అయ్యండి బాబు. ఏంటంటే మా చెల్లికి మెసేజ్ చేస్తున్నారంట, మా చెల్లికి అడుగుతున్నారంట చాలామంది కూడా మా ఇన్స్టాగ్రామ్లో. మా చెల్లి పవని శరత్ అని చెప్పేసి ఉంటుంది మా చెల్లిది ఇన్స్టాగ్రామ్ ఐడి, తనకి మెసేజ్ చేస్తున్నారంట అమర్ బ్రో అడ్రస్ ఇవ్వండి అమని చెప్పేసి అడుగుతున్నారంట. ఎందుకంటే మా ఇంటికంట అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారికి పెట్టడానికి కానీ అమ్మవారికి శారీ కట్టమని చెప్పేసి పంపిస్తున్నారు. నేను అలాంటివన్నీ పెట్టుకోనండి, ఎందుకంటే నేనేంటంటే ఎంతవరకు చేసుకోగలుగుతానో అంతవరకే చేసుకుంటాను. అంతకు మించి అంటే చేసుకోవచ్చు, టైం ఉందనుకోండి చేసుకుంటే చేసుకోవచ్చు, అంతే తప్పించి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టేసేసి బయట పనులన్నీ వదిలేసుకొని నా వల్ల అయితే కాదనమాట. సో నేను జాబ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళి రావాలి, చాలా వర్క్స్ నాకు ఉంటాయన్నమాట. సో అవన్నీ నేను పెట్టుకోను. ఇంకోటి విషయం ఏంటి, ఎవరెవరో ఐడియాస్ తీసుకొచ్చి నా దగ్గర చెప్తున్నారు, నా దగ్గర అలా చెప్పకండి నా దగ్గర. ఎందుకంటే నేను బేసికల్లీ నాకు అంత టైం ఉండదు ఎవరి గురించి డిస్కస్ చేసుకోవడం కానీ అవన్నీ నా దగ్గర అంత టైం అయితే నాకు ఉండదు అనమాట. ఏదో నా ఇంట్లో పని నేను చేసుకుంటున్నాను, భగవంతుడికి ఒక దీపం పెట్టుకొని నమస్కారం చేసుకుంటున్నాను, బయట నా వృత్తిని నేను జాగ్రత్తగా నేను ఇప్పటి వరకు కూడా నా ఛానల్లో వేరే ఎవరి ఛానల్ వాళ్ళ గురించి నేను కదా మాట్లాడలేదు. ఒకరు ఇద్దరు ఉండరు అంతే, మా నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ గురించి తప్పించి నేను ఎవరి గురించి నేను మాట్లాడలేదు. అండ్ నాకైతే అలాంటి మెసేజ్ చేయకండి దయచేసి. లాస్ట్ 2 మంత్స్ నుంచి నాకు వస్తున్నాయి అన్నమాట, మీకు మనీ పంపిస్తాము, పూజ చెయ్యండి, శారీ పంపిస్తాము, అలంకరణ కట్టండి, ఇలాంటివన్నీ నాకు అసలు పెట్టకండి. నాకు అసలు అవన్నీ కుదరని పైన నాకు అంతా కూడా, ఎందుకంటే నేను మొహమే చెప్పేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియోలని మీరు నన్ను కమెంట్స్తో వేసుకుంటారా అది మీ ఇష్టం, కానీ నేనైతే దాన్ని ఎలాంటి కేర్ చేయను, ఏ కమెంట్ కూడా డిలీట్ చేయను. మీరు ఎలాంటి కమెంట్స్ చేసుకున్నా చేసుకోండి, నాకేం పర్వాలేదు. ఎందుకంటే నేను చాలామందికి చెప్పి నేను విసిగిపోయాను, కొంతమందికి నేను రిక్వెస్ట్లు కూడా యాక్సెప్ట్ చేయకుండా వదిలేశాను అనమాట. అందువల్ల అవన్నీ నా వల్ల అవ్వదు. ఒకవేళ మీకు అంతగా నాకు ఇవ్వాలనిపిస్తుందా, మీరు నాకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బులతో లేని వాళ్ళకి అన్నం పెట్టండి, అంతకు మించినటువంటి మీ పుణ్యం ఇంకే ఉండదు. అంతే తప్పించి ఇలా నాకు డబ్బులు పంపిస్తానని చెప్పేసేసి, వస్తువులు పంపిస్తానని చెప్పేసేసి, పూజ సామాగ్రి పంపిస్తానని చెప్పేసేసి నాకు దయచేసి మెసేజ్ చేయకండి. నేను చెప్పి విసిగిపోయాను, నేను వినట్లేదని చెప్పేసేసి తీసుకెళ్ళి మా చెల్లికి చెప్తున్నారంట. నాకు మా చెల్లి చెప్తుంటే నాకు షాకు. సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు అలాంటి మెసేజ్లు పెట్టకండి దయచేసి, ఓకేనా? నేను ఏదైనా సరే నా వరకు భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను చేసుకుంటాను. అది నేను చేసుకునేటువంటి పూజ ఏదైతే ఉందో అది అందరి తరఫున నేను చేసుకుంటాను, అందరి గురించి నేను ఆలోచిస్తాను, అందరి గురించి నేను కోరుకుంటాను. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లోని నా ఫాలోవర్స్ ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉంటున్నారో నాకు తెలుసు, నా ఫాలోవర్స్ గురించి నాకు తెలుసు. సో అదనమాట, దయచేసి ఇంకా అలాంటి మెసేజ్లు అయితే పెట్టకండి ఇంకెప్పుడు కూడా. నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఆ డబ్బులతోటి ఎవరికైనా సాయం చేసి చేయండి, ఓకేనా? దానికి మించినటువంటి పుణ్యం ఇంకేం ఉండదు అది. సో నేనైతే వారాయి నవరాత్రులు మొదలుపెట్టి 1 చక్కగా అమ్మకి మా అభిషేకం చేసుకుని మంచిగా పూజ చేసుకున్నాను. ఇంకా నవరాత్రులు అంటున్నారా, చాలామంది ఏంటంటే మేము 9 డేస్ చేసుకోలేకపోతున్నాము, 5 డేస్ అయినా చేసుకోవచ్చా, 3 డేస్ అయినా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీకు ఏ టైంలో వీలు కదిలితే ఆ టైంలోనే పూజ చేసుకోండి. ఈ టైంలో చెప్పారని చెప్పేసి ఆ టైంలో లేచిపోవాలి, ఆరోగ్యం పాటు చేసుకుని జామకు పూజ చేసుకోవాలని అయితే ఏమీ లేదు. నేనైనా సరే నాకు టైం ఉందా మార్నింగ్ టైంలో చేసుకుంటా, లేదా సాయంత్రం వచ్చి నిదానంగా సాయంత్రం చేసుకుంటాను అది. మరొకటి ఏంటంటే అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు ఉంటాయి, వారాహి స్తుతి అని చెప్పేసి, వారాహి కవచం అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి, అవి చేసుకోండి. ఒకవేళ
మీకు వీలుండి ఓపిక ఉంది చేసుకుంటాం అనుకుంటే కనుక ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీకు వీలు కుదిరినప్పుడు వారాహి సహస్రం ఉంటుంది, అమ్మవారి వెయ్యినామాలు ఉంటాయి, యూట్యూబ్లో మీకు సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ వెయ్యినామాలు చదువుకొని ఒక్కరోజున పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా లలిత సహస్రనామం కానీ, అమ్మవారికి కుంకుమ పూజ కానీ, అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు పువ్వులు దొరకలేదా ఎలాంటి టెన్షన్ పడకండి, కుంకుమ పూజ చేసుకోండి. లేదా ఎరుపు అక్షింతులు ఉంటాయి కదా, ఆవునెయ్యితో కలిపి, కుంకుమ ఆవునెయ్యి కలిపి ఎరుపు అక్షింతులు ఉంటాయి, ఆ ఎరుపు అక్షింతులతో అమ్మకు పూజ చేసుకోండి. అలానే ఆ లలిత సహస్రనామం చదువుకోండి. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, బయటికి వెళ్తున్నారా, ఏదైనా ఇంట్లో పని చేసుకుంటున్నారా, చక్కగా మొబైల్లోని టీవీలో కానీ ఆ లలిత సహస్రనామం పెట్టుకుని వింటూ మీ పని మీరు చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. అటు మీరు లలిత సహస్రనామం విన్నట్టుగా ఉంటుంది, ఇటు మీ పని కూడా అయిపోతుంది అనమాట. ఆ రకంగానే చేసుకోవచ్చు అది. అలానే కలసం మకర దీపం పెడితే కనుక నియమాలు మాత్రం పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అంటే నవరాత్రులు చేసేవాళ్ళు కూడా తినకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా, అలా నిష్ఠగా చేయాలి. ఒకవేళ కలసం మకర దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించాలన్నమాట. అది ఇంకా నేను కూడా నవరాత్రులు అయితే మొదలుపెట్టాను. యాక్చువల్లీ 5 డేస్ 3 డేస్ మొదలుపెట్టి చేద్దాం అనుకున్నాను, బట్ ఆ అమ్మాయి మొదలుపెట్టించి అమ్మాయి చేయించుకుంది, ఇంకా మనం ఏం చేసేది లేదు. ఇంకా చెయ్యని చెప్పింది, ఇంకా చేసేయాలి అంతే. మనం ఇంకా ఎవరు చెప్పండి అవ్వద్దు కుదరదని చెప్పడానికి. ఇంకా అమ్మ ఈ రకంగా నాకు నవరాత్రులు మొదలు పెట్టకముందే నాకు అనుగ్రహించింది అనుకుని నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ డే శాకాంబర అలంకారం చేసుకున్నాను, మీకు డౌట్ రావచ్చు ఎందుకు చేశారని చెప్పేసి. సో శ్రీవిద్య ఉపాసకుల పరంగా అంటే అక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ వేవ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని వేరే నియమాలు ఉంటాయన్నమాట. సో ఆ పరంగా నేను చేసుకున్నాను. సో మేము ఆ వాస్తవ్యం కాబట్టి ఆ పరంగా చేసుకున్నాను. నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకున్నాను, లేదంటే ఇంకా వేరే లెవెల్లో చేద్దును అలంకారం అంతా కూడా నేను ప్రాపర్గా ప్రిపేర్ అయితే కనుక. సో ఫైనల్లీ ఇలా కూడా బాగానే ఉంది, నాకు నచ్చింది అంతా కూడా. సో చక్కగా పూజది రకంగా చేసుకున్నాను. సో మీలో ఎంతమంది మొదలు పెట్టారు, వారి నవరాత్రులు చేసుకుంటున్నారు, ఇంకా మొదలు పెట్టలేదా ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లేదు కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఫ్రీ టైంలో అయితే డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా నైవేద్యాలు అంటారు అమ్మకి ప్రత్యేకంగా ఉండవండి, భూమిలో పండే అన్నీ కూడా పెట్టవచ్చు. చిలకడ దుంప అంటారు, ఇంకా ఏవేవో ఉంటాయి అన్నమాట, క్యారెట్ ఇలాంటివి, కంద, ఇవన్నీ కూడా పెట్టవచ్చు. అలాగే దానిమ్మ గింజలు, పానకము, ఇవన్నీ పెట్టి చేసుకోవచ్చు హ్యాపీగా. వారాహి అమ్మ దేవల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి కష్టాలు కూడా కలగకుండా అమ్మ అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వ్లాగ్తో ముందుంటా. అంతవరకు నమస్తే.